నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ ఆదివారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన వారికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ముందుకెళ్తూ టీడీపీ మహాశక్తి పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అశేష జన సమూహం నడుమ ఏర్పాటు చేసిన సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ప్రజాభిమానంతో గడిచిన 9 ఏళ్లుగా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని తెలిపారు. పార్టీలకు అతీతంగా సౌత్ మోపూరు ప్రజలు తనను ఆదరించారని చెప్పారు. కష్టకాలంలో తనకు అండగా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని కోరారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి, సంక్షేమం జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ మోపూర్ ఎంపీటీసీ రాపూర్ చెంచమ్మ, పముజుల ప్రదీప్, రాపూర్ శేఖర్, అన్నం సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధగంట లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి తిరగాలన్నా, ఎన్ని సార్లు తిరగాలన్నా కార్డు చూపించబడ్లా, పాస్ చూపించబడ్లా, మహిళ ఉంటే చాలు, ఒక్క రూపాయి ఆర్టీసీలో టికెట్ కొనకుండా మొత్తం కూడా ప్రయాణం చేస్తాను. ఇందాక చెప్పి మాటల్లో ఒకటి మర్చిపోయానమ్మా, ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగాయో మీరు చూసారు తల్లి. రేపటి రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే సైకిల్ గుర్తు కొట్టేస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మహారాణిలాగా జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా ప్రయాణం చేస్తుంది. వాలంటీర్ సర్టిఫికేట్ పడలే, కార్డు పడలే, మహిళ అయి ఉంటే చాలు తల్లి. అర్ధగంట లోపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అర్ధగంటలోపు. ఇక రెండోదమ్మా గ్యాస్ సిలిండర్లు. ఏమ్మా గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది మనక? నీకు చెల్లమ్మా, నెల వస్తుంది. నీకమ్మా నెల అంతేనా? సరే కొంతమంది 2 నెలలు కూడా వస్తుంది. అంతేకాదు 6 నుంచి 12 సిలిండర్లు కొనుక్కోవాలి మనం ఈ రేట్లకి. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరంతా సైకిల్ గుర్తు కొట్టేస్తే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గ్యాస్ సిలిండర్లు మీ ఇంటికి వస్తాయి తల్లి. ఒక 3 ఉచితంగా వస్తే తల్లి, ఒక 4, 5, 6 మనం కొనుక్కోవచ్చు. ఈ 3 ఉచితంగా వచ్చిన దానివల్ల మనకు 4,000 రూపాయలు ఆదాయం అవుతుంది. ఇక పోతేమ్మా 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల వయసు ఉండే మహిళలకి 60 ఏళ్ళు దాటితే ఎటు పెన్షన్ వస్తుంది. కానీ 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ల వయసు దాకుండా మహిళలకి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 1500 రూపాయలు నెలకి తల్లి, నెలకి ఒక్కొక్కరికి 1500 రూపాయలు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 18 ఏళ్ళు దాటినా 60 ఏళ్ళు లోపు ఉండే మహిళలకి ప్రభుత్వం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది తల్లి. గ్యాస్ సిలిండర్లు 3 ఉచితం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం. అదేవిధంగా 18 ఏళ్ళు దాటినా 60 ఏళ్ల దాకా వయసు ఉండే వాళ్ళకి ఒక్కొక్కరికి 1500 రూపాయలు. ఇక పోతే తల్లి చదువులు, అమ్మఒడి వస్తుందమ్మా ఇప్పుడు, అందరికీ వస్తుంది లేదు, నా తిరిగి వస్తుంది మొత్తానికి. ఒకరికి ఇస్తున్నారు అంతేగా తల్లి, ఒకరికి ఇస్తున్నారు 2 బిడ్డకులా 3 బిడ్డకులా. కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీరంతా సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఎంతమంది బిడ్డలు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి 2 ఇద్దరున్నా 3 ఉన్నా అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఉండే పరిస్థితి లేదు కాబట్టి 4 ఉన్నా ఒకవేళ పొరపాటు 4 ఉన్నా కూడా ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు తల్లి. 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు చదువుల కోసం వస్తాయి తల్లి. పోతే తల్లి ఉద్యోగాలు. ఈ సౌత్ మోపూర్లో ఈ 4 ఏళ్లలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయమ్మా? అల్లా ఉద్యోగాలు కాదమ్మా, వాలంటీర్ ఉద్యోగాలు కాదు తల్లి. ఎందుకంటే పాపం ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ చేసే బిడ్డలు ఉద్యోగాలు లేక 5,000 రూపాయలు డబ్బులు తీసుకుని గుడ్డి చెక్క చేస్తున్నారు తల్లి. ఎందుకు రావట్లేదు ఉద్యోగాలు తల్లి? పాపం రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా దిగిపోతూనే 4 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఉండే ఫ్యాక్టరీలు పరుగో తెలంగాణకు కొన్ని, కర్ణాటకకు కొన్ని, తమిళనాడుకు కొన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దండో సోమని ఫ్యాక్టరీలు తెస్తూ ఉన్నారు. రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆ ఫ్యాక్టరీలు రావడం మొత్తం కాకుండా కొత్తగా ఫ్యాక్టరీలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం కూడా భర్తీ చేస్తుంది, 5 సంవత్సరాల్లో అక్షరాల 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి తల్లి.
20 లక్షల మందికి అంటే మన మోపూర్లో కూడా 50 మందికి ఉద్యోగాలు వస్తాయి తల్లి. అయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అర్ధగంటకే 20 లక్షల ఉద్యోగాలు రావు అమ్మా. 6 నెలలకు కొంతమందికి వస్తాయి, సంవత్సరానికి కొంతమందికి వస్తాయి, 2 ఏళ్ళకి కొంతమందికి వస్తాయి, 3 ఏళ్ళకి కొంతమంది వస్తాయి. కానీ ఆ ఉద్యోగాలు వచ్చేలోపు, చదువుకున్న బిడ్డలు తల్లి తండ్రి మీద ఆధారపడకుండా నిరుద్యోగ భృతి జీతం కింద ఉద్యోగం వచ్చిందాకా ఒక్కొక్క బిడ్డకి ఆడ మగ తేడా లేకుండా 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి కింద చంద్రబాబు నాయుడు గారు అందిస్తారని చెప్పని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం తండ్రి. రైతులకి పెట్టుబడి కింద 20,000 రూపాయలు నిధులు, గవర్నమెంట్ అందిస్తూ ఉందమ్మా, ఒక మంచి పరిపాలన. కాబట్టి మీరందరూ కూడా తల్లి, మనందరిని అడిగేది ఒకటే తల్లి. ఇప్పుడు అనేక మాటలు మీరు విన్నారు, నేను మీకు చెప్పాను. నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా ఇక్కడే చొక్కా కొట్టుకుని నిలదీయచ్చు. లేదు, నేను చెప్పిన మాటలు 100% నిజాలనుకుంటే మీరు చేయాల్సింది ఎదురింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, ముందింటోళ్ళకి, పైనింటోళ్ళకి, వెనకింటోళ్ళకి, ఆ ఊర్లో ఈ ఊర్లో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీకి ఓటేద్దాం, సైకిల్ గుర్తు ఓటేద్దాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, ఇలాంటి పరిపాలన వస్తుంది, సంక్షేమం, అభివృద్ధి. రోడ్లు తెలుసుగా తల్లి, పోరాడి మీరు మోపూర్ రోడ్డు ఇచ్చాను తల్లి, దానికే నా బట్టలు ఉడిపోయి. ఆ రోడ్డు అయితే పాపం ఇటు నుంచి వస్తుంటే, ఇటు నుంచి వస్తే ఏ బాధ, పొదలకూరు రోడ్డు నుంచి వస్తే, ఇటు పుట్టేపాడు నుంచి వస్తాం రోడ్డు చూస్తే కడుపు మండిపోయే పరిస్థితి అయిపోయింది తల్లి. నా శక్తి చాలా పోరాడి అడిగి రోడ్లు కాలువలు మొత్తం. అదేవిధంగా తల్లి రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రోడ్లు కాలువలు అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా రెండో పక్క ఖచ్చితంగా సంక్షేమం ఉంటుంది. అదేవిధంగా మన మొగుళ్ళపాళెం స్టేడియం ఎవరమ్మా ప్రారంభించింది, చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఏమైందమ్మా మీరే చూశారు, పక్క నుండి ఆవంచర్లలో 10,000 మందికి ఉద్యోగాలు వచ్చే కోసం 500 ఎకరాలు సేకరించి ఇస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దాన్ని ఆపేసింది తల్లి. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవి నేను చెప్పే మాట కాదమ్మా, నారా లోకేష్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు విఆర్ కళాశాల వద్ద బహిరంగ సభలో రూరల్ నియోజకవర్గ సమస్యలు మొత్తం ప్రస్తావించి నేను బాధ్యత తీసుకుంటున్నా, నేను పరిష్కారం చేస్తా, నేను ప్రభుత్వం పక్షాన మాట ఇస్తున్నానని చెప్పని నారా లోకేష్ గారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మీరు అందరికీ చెప్పాలని చెప్పని కోరుకుంటూ నా మాటలు ముగించే ముందు ఇక ఎమ్మెల్యేగా నేను అమ్మా 12 ఏళ్ళుగా నీకు నేను తెలుసు, 9 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా తెలుసు, అంతకుముందు 3 ఏళ్ళు ఓ రాజకీయ కార్యకర్తగా మీ ఇంటింటికి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది, అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.